ఓటీఎస్ నిర్బంధ వసూళ్లు ఆపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న సంపూర్ణ హక్కుదారు పథకం తీసుకొచ్చి పేద గృహ నిర్మాణ లబ్ధిదారుల నుండి 10,000 రూపాయలు బలవంతంగా వసూలు చేయాలని చూస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి దేవి చౌక్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ హక్కు అని ఒక కార్యక్రమం పెట్టి నిరుపేదలైన గృహ నిర్మాణ లబ్ధిదారుల నుంచి 10,000 రూపాయలు బలవంతంగా వసూలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని అధికారులు గాని ఇది నిర్బంధం కాదు స్వచ్ఛందమైన కార్యక్రమం అని ప్రకటించడం జరుగుతూ ఉంది. కానీ గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎంపీడీఓలు గాని వాలంటీర్లు గాని పంచాయతీ కార్యదర్శులు గాని బలవంతంగా ఈ వసూళ్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కింద 10,000 రూపాయలు కట్టనట్టయితే పెన్షన్లు కట్ చేస్తాం రేషన్ కార్డులు కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు క్షేత్రస్థాయి సిబ్బంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. ఇది స్వచ్ఛంద కార్యక్రమం అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇవాళ మీరు 2019లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 లక్షల మందికి నివాస యోగ్యం కల్పిస్తాం, జగనన్న ఇళ్ల స్కీమ్ కింద ఉచితంగా ఇళ్ళు కట్టించి నిర్మాణం చేసి ఇస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధంగా పట్టణాల్లో టిడ్కో హౌసెస్ని ఉచితంగా ఇస్తామని మీరు ప్రకటిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఇక్కడ ఏదైతే గృహ నిర్మాణ లబ్ధిదారులకు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు రద్దు చేసి ఉచితంగా ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకూడదు, ఈ 10,000 ఎందుకు వసూలు చేస్తున్నారని మాత్రం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక విషయం, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్తా ఉన్నారో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నారో అది రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ డాక్యుమెంట్ల పైన వైఎస్ఆర్సీపీ జెండా ముద్రించి జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి ఒక పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఆ పత్రాలు న్యాయపరంగా చెల్లవు అని కూడా ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెప్తా ఉన్నాం. లబ్ధిదారుల్ని బెదిరించి రకరకాలుగా ప్రలోభపెట్టి 10,000 కట్టించి ఒక నకిలీ పత్రాలను వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పత్రాలు న్యాయస్థానాల్లో కానీ చట్ట ప్రకారం కానీ చెల్లవు. అవి ఆ విధంగా మోసం చేసి ఇవాళ 5,800 కోట్ల రూపాయలు లబ్ధిదారుల నుంచి ఖజానా కలెక్ట్ చేయడం కోసం మాత్రం ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. లబ్ధిదారులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఒకటే, చట్ట ప్రకారంగా మీకు సంపూర్ణ హక్కులు కలిగి ఉన్నారు. ఏదైతే మీకు డీఫామ్ పట్టాసు ప్రభుత్వం మంజూరు చేసిందో అది జీవితాంతం మీకు అనుభవించడానికి హక్కు ఉంది, దాన్ని ఎవరూ పాడు చేయలేరు. అదేవిధంగా కొంతమంది సొంత స్థలాల్లో గృహ నిర్మాణం కింద లబ్ధి పొంది కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మీకు మరలా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు సంపూర్ణ హక్కు ఉంది న్యాయపరంగా చట్టపరంగా, అందుకోసం మీరెవరు భయపడి 10,000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున
పేదలు ఎవరైతే ఉన్నారో గృహ నిర్మాణ లబ్ధిదారులకి వారికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందే మీకు ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని కూడా ఈ సందర్భంలో